హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏప్రిల్ 5 మీ పుట్టినరోజా? ఈరోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టినరోజులో జరుపుకుంటున్నారు. ఎందుకంటే పుట్టినరోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గుర్తు. మనమంతా పుట్టినరోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాం. అలాగే మన అమ్మా నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈ భూప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది. దానిని పొందటం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకిష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో మనం కూడా పాల్గొంటాం, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా, ఈరోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏంటంటే, మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమను పడతారు. రష్మిక మందన్న. చలో, గీత గోవిందం సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న హీరోయిన్ రష్మిక మందన్న, ప్రముఖ భారతీయ నటి. నేడు ఆవిడ పుట్టినరోజు. ఈవిడ ఏప్రిల్ 5, 1996 కర్ణాటకలోని విరాజ్పేట్లో జన్మించారు. రష్మిక 2016 కన్నడలో వచ్చిన కిరీక్ పార్టీతో పరిచయమయ్యారు. ఆ తర్వాత అంజనీ పుత్ర, చమక్, యాజమాన లాంటి సినిమాల్లో నటించారు. తెలుగులో చలో, గీత గోవిందం, దేవదాస్, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవరు, భీష్మ లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. కిరీక్ పార్టీ, అంజనీ పుత్ర, గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలకి బెస్ట్ యాక్ట్రెస్ గా సైమా అవార్డ్, జీ కన్నడ అవార్డ్, జీ సినీ అవార్డ్, ఫిలింఫేర్ అవార్డ్, JFW అవార్డ్ లాంటి అవార్డ్స్ ని గెలుచుకున్నారు. పూనం బజ్వా. పూనం బజ్వా ప్రముఖ భారతీయ నటి. నేడు ఆవిడ పుట్టినరోజు. ఈవిడ ఏప్రిల్ 5, 1985 ముంబైలో జన్మించారు. పూనం బజ్వా 2005 తెలుగులో వచ్చిన మొదటి సినిమాతో పరిచయమయ్యారు. ఆ తర్వాత ప్రేమంటే ఇంతే, బాస్, వేడుక, పరుగు, ఎన్టీఆర్ కథానాయకుడు లాంటి సినిమాల్లో నటించారు. తమిళ్లో సేవల్, తేనవట్టు, ద్రోహి, తంబి కొట్టై, అంబల, రోమియో జూలియట్, అరన్మనైట్టు, కుప్పత్తు రాజా లాంటి సినిమాల్లో నటించారు. మలయాళంలో చిన్న టౌన్, షికారి, పెరుజాజీ, మాస్టర్ పీస్ లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. హరీష్ ఉత్తమన్. ఎక్స్ప్రెస్ రాజా సినిమాలో విలన్ కేశవరెడ్డి గుర్తున్నాడా? అతడే మన హరీష్ ఉత్తమన్. నేడు ఆయన పుట్టినరోజు. ఈయన ఏప్రిల్ 5, 1982 తమిళనాడులోని కోయంబత్తూర్లో జన్మించారు. హరీష్ ఉత్తమన్ 2010 వచ్చిన తా అనే తమిళ సినిమాతో పరిచయమయ్యారు. ఆ తర్వాత గౌరవం, పాండియనాడు, పిశాసు, తని ఒరువన్, పాయంపులి, విల్ అంబు, తొడరి, రెక్క, భైరవ, డోరా, రుబాయ్, నాట్పే తునై, ఖైతీ లాంటి సినిమాల్లో నటించారు. తెలుగులో గౌరవం, పవర్, మలుపు, జిల్, పండగ చేసుకో, శ్రీమంతుడు, ఎక్స్ప్రెస్ రాజా, కృష్ణగారి వీరప్రేమగాథ, మిస్టర్, దువ్వాడ జగన్నాథం, జైలవకుశ, కేర్ ఆఫ్ సూర్య, కవచం, నా పేరు సూర్య, నాయిల్లు ఇండియా, వినయ విధయ రామ, అశ్వత్థామ లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. మలయాళంలో ముంబై పోలీస్, మాయానది, కొడతి సమక్షం బలన్ వకీల్, కల్కి లాంటి సినిమాల్లో నటించారు. తమిళ్లో వచ్చిన టాప్ ప్లేస్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించారు. తేజ్ సప్రు. తేజ్ సప్రు అలనాటి ప్రముఖ బాలీవుడ్ నటుడు. నేడు ఆయన పుట్టినరోజు. ఈయన ఏప్రిల్ 5, 1955 ముంబైలో జన్మించారు. తేజ్ సప్రు 1979 వచ్చిన సురక్ష సినిమాతో పరిచయమయ్యారు. ఆ తర్వాత రాజ్పుత్, సంబంధ్, గుప్త్, మొహరా, సిర్ఫ్తుమ్, సాజన్, అజూబ్, సంగరం, కిస్మత్, జల్లద్, బిల్లా నెంబర్ 786 లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.
తెలుగులో రెబల్ నోటా సినిమాల్లో నటించారు. మలయాళంలో కశ్మీరం, అక్షరం, రాజపుత్రన్ లాంటి సినిమాల్లో నటించారు. కన్నడలో సవ్యసాచి, రంగోరి సినిమాల్లో నటించారు. తేజ్ సప్రు, కుబుల్ హే, సాత్ ఫేరే, యహా మే ఘర్ ఘర్ కేలీ లాంటి టీవీ సీరియళ్లలో కూడా నటించారు. జ్యోతిర్మయి, జ్యోతిర్మయి ప్రముఖ భారతీయ నటి. నేడు ఆవిడ పుట్టినరోజు. ఈవిడ April 5, 1983లో కేరళలోని కొట్టాయంలో జన్మించారు. జ్యోతిర్మయి మొదట ఇంద్రనీలం, అష్టభందగల్, అరికల్ ఓరల్ కూడే లాంటి టీవీ సీరియళ్లలో నటించారు. ఆ తర్వాత 2007లో మలయాళంలో వచ్చిన పైలట్స్ సినిమాతో పరిచయమయ్యారు. ఆ తర్వాత ఇష్టం, భవం, మీస మధవన్, అన్యర్, అలైస్ ఇన్ వండర్లాండ్, బడా దోస్త్, అత్యలంగల్, కేరళ కేఫ్, హౌస్ఫుల్, స్థలం, ఉరవా లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. జ్యోతిర్మయి తమిళ్లో శివలింగం ఐపీఎస్, తలై నగరం, సబరి, పెరియార్, వెడిగుండు మురుగేసన్ లాంటి సినిమాల్లో నటించారు. ఈవిడకు కేరళ స్టేట్ ఫిలిం అవార్డ్, కేరళ స్టేట్ టెలివిజన్ అవార్డ్, ఆసియా నెట్ అవార్డ్, నేషనల్ ఫిలిం అవార్డ్ లాంటి అవార్డ్స్ ని గెలుచుకున్నారు. స్పెన్సర్ ట్రేసీ హాలీవుడ్లో క్లాసిక్ సినిమాలు తెరకెక్కిన కాలంలో ఓ గొప్ప నటుడిగా పేరు పొందాడు స్పెన్సర్ ట్రేసీ. నేడు ఆయన పుట్టినరోజు. కాలేజ్ రోజుల్లోనే నాటకాల ద్వారా నటుడైన ట్రేసీ అప్ ది రివర్ సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యాడు. ఆపై ది పవర్ ఆఫ్ ది గ్లోరీ, క్యాప్టెన్స్ కరేజియస్, బాయ్స్ టౌన్, గెస్ హూ ఇస్ కమింగ్ టు డిన్నర్ లాంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. స్పెన్సర్ ట్రేసీ గ్రేటెస్ట్ మేల్ స్టార్ ఆఫ్ హాలీవుడ్ గోల్డెన్ ఎరాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2 ఆస్కార్ అవార్డులు సహా మరెన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్నాడు. ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ళ స్థాయికి వెళ్తారని మా నమ్మకం. మీకు మరోమారు బర్త్డే విషెస్ చెబుతున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.